ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. డాక్టర్ పల్లవి, డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. ఇక అటు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పూర్తి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. ఉదయశ్రీ, ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 14 గేట్లను ఒక అడుగు మేర లేపి, అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఈ ప్రాసెస్ అయితే ప్రారంభించారు. ఒక అడుగు మేర లేపి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఈ పక్కన విజువల్స్లో కూడా మొత్తం ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మధ్యలో ఉన్నటువంటి గేట్లను కూడా 14 గేట్లను ఒక అడుగు మేర లేపి నీటిని వదులుతున్నారు. అలాగే కాలువలకు దాదాపు 5600 క్యూసెక్లను కాలువలకు వదులుతున్నారు. ఇంకొక పక్కన 10650 క్యూసెక్లను నీటి సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది క్రమంగా కొనసాగుతుంది. ఇక్కడ వరద ఉధృతి అయితే ఇదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పైన ఉన్నటువంటి మున్నేరు పొంగిన నేపథ్యంలో కూడా ఇక్కడకు నీటి వరద ఉధృతి అయితే ఎక్కువగా వస్తున్న పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి నిర్ణయం అధికారులు అయితే తీసుకున్నారు. కిందకు ఉండేటటువంటి ఏవైతే కిందకు వదులుతున్నారో ఈ నీరు మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇటు సముద్రంలోకే వెళ్తుంది. అయితే కింద వరకు కూడా, అంటే తక్కువ ప్రవాహం ఉండడంతో కూడా, ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో, అంటే కింద నది దిగువ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్లకు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి ఎంఆర్ఓలకు, ఎండిఓలకు అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ఇచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు, అలాగే చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అప్రమత్తత చెప్పిన పరిస్థితి అయితే ఉంది. హెచ్చరికలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించిన వరకు ఎవరిని వెళ్ళొద్దని, కింద ఉన్నటువంటి ఏవైతే నీటి ప్రవాహం వస్తుందో దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఎవరైనా నది బెడ్లోకి వెళ్ళి, చాలామంది ఇప్పటికే చిన్న చిన్న వాగుల్లాగా ఉన్న చోట చేపలు పట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరించి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేయాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే పైనుంచి ఏదైతే పైనుంచి నీటి ప్రవాహం ఏదైతే వస్తుందో దానికి సంబంధించినంత వరకు ఎగువన వానలు ఎక్కువగా పడతాయి. మరో 3 రోజులు కంటిన్యూస్గా వానలు కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు అందరినీ అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటు ఇంకొక పక్కన పట్టిసీమకు సంబంధించినంత వరకు కూడా నిన్న 700 క్యూసెక్లను దిగువకు వదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవేళ గోదావరికి కనుక వరద ఉధృతి పెరిగితే పట్టిసీమ నుంచి మరింత ఎక్కువగా నీటిని వదిలేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది కనుక జరిగినట్టయితే ఇక్కడ కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంకొక పక్కన పైన వానలు పెరిగినా ఇటు పట్టిసీమ నుంచి నీటి ప్రవాహం వదిలినా కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద కొంత ఎక్కువగానే వరద ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 17,000 క్యూసెక్కుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో 10,600 క్యూసెక్ల వరకు కూడా దిగువకు వదులుతూ క్రమంగా అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఈ 14 గేట్లను ఒక అడుగు మేర లేపి అలాగే ఉంచి నీటి ప్రవాహాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితి. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.